హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగమ్మాయి. మీ శ్రీవిద్య. ఈరోజైతే నండి బ్లాగ్ చేస్తున్నాను అనుకోలేదన్నమాట. ఇంకా అప్పటికప్పుడు ఇంకా ఆంధ్ర నుంచి వచ్చిన తర్వాత ఇంకా స్కానింగ్కి వెళ్తున్నాము. చాలా డేస్ అయిపోయింది. అసలు మేమైతే కనుక బయటకు వచ్చి క్వారంటైన్లో ఉన్నాం కదా అప్పుడు, అంటే హోమ్ ఐసోలేషన్లో ఉన్నాం కదా. ఇంకా దాని తర్వాత 14 డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి స్కానింగ్కి వెళ్దామని చెప్పి వచ్చాము. అసలు చెప్పాలంటే చూశారు కదా ఇక్కడ మీరు, అసలు ఎన్ని వెహికల్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు అసలు లాక్డౌన్ అసలు లేదు. ఇంకా టైమింగ్ ఇంత టైంలో క్లోజ్ చేయాలి అన్నది కూడా ఏం లేదన్నమాట. ఇంకెప్పట్లాగా అందరూ ఇంకా తిరగటం, కొంతమంది మాస్క్స్ పెట్టుకుంటున్నారు, కొంతమంది పెట్టుకోవట్లా. చెప్పాలంటే మా ఒక డిస్టిక్ గదక్ డిస్టిక్లో ఒక 600 కేసెస్ అలా ఉన్నాయి. అసలు అయితే 1000 ఉండాలి, 400 రికవర్ అయ్యారు, ఇంకా 600 మెంబర్స్ అలా ఉన్నారు, యాక్టివ్లో ఉన్నారనమాట. ఇంకా స్కానింగ్ కోసం అని మేమైతే వచ్చాము. అసలు అంతకుముందు అయితే ఇంకా మా హస్బెండ్ కూడా లోపలికి రావడానికి లేదనమాట, ఇంకా ఆయన కార్లోని ఇంకా అలా కూర్చుని ఉన్నారు. ఇప్పుడైతే కొంచెం వీడియో చూసే ముందండి, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, దానివల్ల నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్లో గివ్అవే అనేది రన్ అవుతుంది 24th July to 24th August అనమాట. దానికి రూల్స్ ఏంటి అంటే, ముందుగా మనం ఒక సబ్స్క్రైబ్ చేసి ఉండాలి మీరు, తర్వాత వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలి, వీడియో రిలేటెడ్గా కామెంట్ అనేది చేయాలి. వీక్లీ 2 విన్నర్స్ ఉంటారు, అమ్మాయిలకైతే గిఫ్ట్స్ అవి, అబ్బాయిలకైతే అవి. మీరు కూడా పార్టిసిపేట్ చేసి గిఫ్ట్స్ పొందుకోండి. ఇంక ఇప్పుడైతే కనుక ఆయన కూడా నా దగ్గరే ఉన్నారనమాట, కానీ ఇంకా చాలామంది వస్తున్నారని చెప్పేసి ఇంకా స్కానింగ్లో అక్కడ వెళ్ళిపోమన్నారు. ఇంకా ఆయన వెళ్ళిపోతే స్కానింగ్ తీయించుకుని ఇంకా అలా హాస్పిటల్కి వచ్చాము. ఇంక ఇక్కడ మా టోకెన్ నెంబర్ అయితే కనుక 11 అండి. అసలు మార్నింగ్ ఎప్పుడో 10 కల్లా వచ్చాము మేము. ఇంకా అక్కడ హాస్పిటల్లో చూపించేసుకుని మళ్ళీ ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాం అన్నమాట. ఇంక ఇప్పుడు మీరు చూడొచ్చు ఒక డెలివరీ డేట్, ఇంకా బేబీ గురించి కొన్ని అప్డేట్స్ ఇద్దామని, తర్వాత ఇంక ఇంటికి వచ్చిన తర్వాత చెప్దామన్నట్టుగా ఇంకా మేము వచ్చేసాము. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, 2:30 అలా అయిపోయిందన్నమాట. ఇంకా మహీని తీసుకెళ్ళలేదు, మహీ ఇంకా అక్కడ ఎలా ఉన్నాడు ఏంటి అని అదొక టెన్షన్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నేను ఇంటికి వచ్చేసానన్నమాట. అంటే కొంచెం అక్కడ నుంచి వచ్చేసరికి 2 అలా అయిపోయింది. చాలామంది ఉన్నారనమాట హాస్పిటల్లో. అంటే ఇక్కడ మాకు అంత లాక్డౌన్ అవి ఏమీ లేవు కాబట్టి ఇంకా అందరూ హాస్పిటల్కు రావటం వల్ల కొంచెం మాకు లేట్ అయిపోయింది. మా టోకెన్ నెంబర్ కూడా 11 వచ్చింది. అసలుకి డాక్టర్ వచ్చేది 12కి, మేము కరెక్ట్గా 12కి వెళ్ళాము. ఆయన అప్పటికే చాలామంది ఉన్నారనమాట. ఇంకా స్కానింగ్ చేయించుకుని ఇంక వెళ్ళి ఇంకా డాక్టర్ని కలిశాను. చాలా డౌట్స్ అడిగానమాట, అంటే ఇక్కడ రూల్స్ నాకు తెలియదు అక్కడ హాస్పిటల్లో ఏంటి అనేది. చాలామంది డెలివరీ డేట్ అడుగుతున్నారు కదా, మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో, ఇక్కడ డెలివరీ డేట్ అయితే కనుక 20th August ఇచ్చారండి. యాక్చువల్లీ 20th August మా మ్యారేజ్ డే కూడా, కానీ డాక్టర్ ఏం చెప్పారంటే ఒక 3 వీక్స్ ఆగుదాము అమ్మ, అంటే ఒకవేళ 24th అంటే 4 వీక్స్ చూడాలి, కానీ ఒక 3 వీక్స్ చూద్దాము. మీకు ఫస్ట్ టైం సిజీరియన్ కాబట్టి మీకు ఏదైనా పెయిన్స్ ఉంటే గనక కొంచెం ముందుగా 2 వీక్స్కి అలా చేసేద్దాము. మళ్ళీ ఇప్పుడు సిజీరియన్ కంపల్సరీ, ఫస్ట్ టైం సిజీరియన్ అయితే గనక సెకండ్ టైం కూడా సిజీరియన్నే జరుగుతుంది. సో అందుకని ఇంకా అది పెయిన్స్ ఏముండవు, మన ఇష్టం మన చేతిలో ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయించుకోవడానికి బేబీ గ్రోత్ని బట్టి మనం చేయించుకోవాలి కదా ఆపరేషన్ అనేది. సో ఒక 2 వీక్స్ అలా చూద్దాము అమ్మ, మీకు ఎక్కువ పెయిన్స్ ఉంటే 2 వీక్స్ లేకపోతే 3 వీక్స్ అలా చూద్దాము అని అన్నారు. ఇంకా అదనమాట, ఇంకా డెలివరీ డేట్ గురించి అయితే అది చాలామంది అడుగుతున్నారు కదా అని ఇంకా మెయిన్గా ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఏంటి అంటే, 5 డేస్ ఉండాలంట హాస్పిటల్లో. లాస్ట్ టైం అయితే కనుక మహి అప్పుడు నాకు ఒక 3 డేస్ అలా ఉన్నాను, 3rd డే నైటే వాళ్ళు పంపించేశారనమాట. ఈసారి ఇక్కడ 5 డేస్ అన్నారు. ఏమో చూడాలి, ప్రైవేట్ రూమ్స్ ఉన్నాయా లేదా కనుక్కున్నాను. ఇప్పుడు కరోనా వైరస్ కదా చాలా ఎక్కువగా ఉంది, ఇప్పుడు గదకు కూడా కొంచెం ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. మ్యాక్సిమం వాళ్ళు నేను అలా అడుగుతూ ఉంటుంటే ఇంకా డాక్టర్ అయితే కనుక ఎవరిని కరోనా పేషెంట్స్ మీరు జాయిన్ చేసుకోమ్మా, మీరు అంత భయపడాల్సిందే అని అన్నారు. కానీ ఎంతైనా కొంచెం భయం ఉంటుంది కదా,
న్యూ బోర్న్ బేబీ కానీ నాకు కానీ, మళ్ళీ మహి కూడా కష్టం. ఇంకా అసలు మహిని ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. నేను మా హస్బెండ్ ఇద్దరం మేము చూసుకుందాము అనుకుంటున్నాము, కానీ డాక్టర్ అయితే గనక లేడీ ఉంటే కొంచెం బెస్ట్ అమ్మా. మీ మదర్ ఉన్నారు కదా, మీ మదర్ని తీసుకురమ్మంటున్నారు. మరి మహి కూడా రావాల్సి వస్తుంది. మేమైతే ఫస్ట్ ఏం ప్లాన్ వేసుకున్నామంటే, ఇంకా అమ్మను మహిని ఇద్దరిని ఇక్కడ ఇంట్లో ఉంటే గనక నేను మా హస్బెండ్ చూసుకుందాము అక్కడ హాస్పిటల్లో. మహి అయితే కనుక ఏం తెలియక వాడికి అవి ఇవి అన్ని పట్టుకుంటుంటాడు, కొంచెం ఏమన్నా వాడికి తెలియని వయసు కదా, సో వాడు ఏమైనా చేస్తాడని కొంచెం భయం. అది ఇంట్లో అయితే కనుక వాడు హ్యాపీగా ఆడుకుంటూ, వాడికి ఇక్కడ అలవాటు ఎక్కువ అని అనుకున్నాము. కానీ డాక్టర్ అలా అన్నారు. చూడాలి మరి ఆ టైంకి ఏం చేయాలో ఏంటో. ఇంకా రిలేటివ్స్ని తెచ్చుకోమంటున్నారు. మ్యాక్సిమం నేను లాస్ట్ టైం ఆంధ్ర వెళ్ళినప్పుడే అమ్మని తీసుకొచ్చుకున్నాను. ఇంకా రిలేటివ్స్ అంటున్నారు ఈ కరోనా వైరస్లో ఎక్కడి నుంచి వెళ్ళి తీసుకురావాలి అంటే, ఇప్పుడు మేము ఇక్కడ కర్ణాటకలో ఉంటున్నాం కదా, కొంచెం కష్టం అక్కడ నుంచి రావటానికైనా. అసలు ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ అసలు ఏం లేవు. మేమే లాస్ట్ టైం మెయిన్గా వెళ్ళటానికి రీజన్ అదే, కార్లో వెళ్ళి ఇంకా అమ్మని తీసుకుని ఇంక రావాలి అనుకుని ఇంకా అలా వెళ్ళాము. ఇంకొన్ని పనుల వల్ల వెళ్ళాం కదా, సో ఇంకా అమ్మని తీసుకొచ్చాం. ఇంకా రిలేటివ్స్ తెచ్చుకోమంటే అలాగ ఇంకా చూడాలి. మహి గురించే నాకు బెంగ అంతా. వాడు ఇంకా అక్కడ హాస్పిటల్లో ఉంటే వాడు కొంచెం కుదురుగా ఉండడు, తెలియని వయసు కదా. చూడాలి మరి ఆ టైంకి ఏం చేయాలి ఏంటి అనేది. ఇంకా నెక్స్ట్ అక్కడైతే కనుక ఫుడ్ ఫెసిలిటీస్ లేదు, అదొకటి. అంటే గదక్లో మెయిన్గా ఈ యొక్క నేను చూపించుకునే హాస్పిటల్ నేమ్ వచ్చేసరికి వాత్సల్య అన్నమాట హాస్పిటల్. అంటే చిల్డ్రన్స్కి కూడా అంటే పుట్టిన బేబీని కూడా చూపించుకోవడానికి అక్కడే ఉన్నారు, బయటకు వెళ్ళే ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఒక ఫుడ్ ఫెసిలిటీ ఒక్కటే ఇబ్బంది, ఈ టైంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి, బయట ఫుడ్ తినకూడదు. సో చూడాలి ఇంకా ఏంటి అనేది డిసైడ్ అవ్వాలనుకుంటున్నాం. ఇంకా హాస్పిటల్ అయితే కనుక ఇంకా డాక్టర్ని క్వశ్చన్స్ అన్నీ అడిగాను అనమాట. ఇంకా నాది అంతా నార్మల్గా ఉంది, నా హెల్త్ అయితే చాలా బాగుంది, ఇంకా ఎటువంటి కాంప్లికేషన్స్ అయితే నాకు లేవు. ఏంటి అంటే కొంచెం ఇప్పుడు 9th month కదా, ఇంకా కొంచెం నడవటానికి కానీ ఇంకా కొంచెం పడుకునేటప్పుడు ఇబ్బందులు అవన్నీ అందరికీ కామన్ కదా, అవే తప్ప ఇంకా పర్టికులర్గా ఏ కాంప్లికేషన్స్ అయితే ఏం లేవు, చాలా హెల్దీగా ఉన్నాను, బేబీ గ్రోత్ కూడా చాలా బాగుంది. ఇంకొకటి ఏంటి అంటే కొంతమంది నన్ను అక్క మీ యొక్క బేబీ హార్ట్ బీట్ ఎంత అని అడుగుతున్నారు. మా బేబీ హార్ట్ బీట్ వచ్చేసరికి 158 beats per minute అండి, అంటే లాస్ట్ టైం నన్ను అడిగారు కొంతమంది, అందుకని చెప్తున్నాను. ఇంకా అది ఇంకా మ్యాక్సిమం అన్ని డీటెయిల్స్ చెప్పేశాను. ఇంకా స్కానింగ్ రిపోర్ట్ చూపించడానికి మ్యాక్సిమం ఏం కనిపించదు, మన స్కానింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి బాగా కనిపిస్తుంది అనమాట బేబీ మూమెంట్స్ కూడా అసలు చాలా బాగుంది. ఇంకోటి ఏం చెప్పారంటే డాక్టర్ నాకు, మీరు ఒకవేళ అంటే బేబీ అంటే పేగుమెడ అంటారు కదా అది వేసుకుని ఉన్నాడు బేబీ, కాబట్టి మీకు కొంచెం కదలికలు ఇవన్నీ చూసుకోవాలి. అది ఒకవేళ నార్మల్ అయిన వాళ్ళకైతే కనుక కొంచెం ఇబ్బంది ఉంటుంది, మీకు సిజరేనే కాబట్టి అంత ప్రాబ్లం ఏమి ఉండదు, కాబట్టి ఒక పేగు మెడ ఉండటం వల్ల ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు ఎక్కువగా ఈ యొక్క బేబీ కిక్స్ అనేది మీరు కౌంట్ చేసుకుంటూ ఉండాలి, పర్ డే 8 to 10 అలాగా మనకి కిక్స్ అనేవి మనం చూసుకుంటూ ఉండాలి, అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే జనరల్గా కదులుతూ ఉంటారు కానీ మనకి కిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట, అవే మనం కౌంట్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా సరే మనకి కొంచెం బేబీ కదలట్లేదు తన్నట్లేదు అని అలా అనిపించినప్పుడు వెంటనే మన హాస్పిటల్కి అనేది వచ్చేయాలన్నమాట. మ్యాక్సిమం నాకు ఫస్ట్ టైము అదే చెప్పారు, సెకండ్ టైం కూడా ఇంకంతే. ఇంకా అదొకటి చెప్పారు మెయిన్గా, అదొకసారి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండమ్మా, ఏ టైంలో నీకు కొంచెం బేబీ మూమెంట్ అనేది లేకపోయినా వచ్చేసి జాయిన్ అయిపోవాలి అని చెప్పారు మెయిన్గా. బేబీ మూమెంట్ అయితే నాకు చాలా బాగుంది, ప్రజెంట్ అయితే కనుక చాలా బాగుంది. ఏదైనా తిన్నా వెంటనే కానీ ఏదైనా సౌండ్స్ విన్నా మహి గోలైనా ఇంకా బేబీ మూమెంట్స్ అయితే చాలా బాగుంది నాకైతే. ఇంకా నా హెల్త్ గురించి ఇంకా డెలివరీ డేట్ అదనమాట, ఇంకా 2 weeks చూడాలి. ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత నేను అడ్మిట్ అయ్యేటప్పుడు ఇవన్నీ నేను మీకు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. మెయిన్గా ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి యూజ్ అవుతాయి, చాలామంది తెలియకపోవచ్చు ఫస్ట్ టైం కన్సీవ్ అయిన వాళ్ళకి కానీ,
లేకపోతే న్యూలీ మ్యారీడ్ వాళ్ళు కానీ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం ఒక ఐడియా అంటూ ఉంటుంది, భయపడవరు, త్వరగా ఈ యొక్క విషయాలన్నీ మనకి తెలుస్తూ ఉంటే కనుక కొంచెం కంగారు పడకుండా ఓహో ఈ టైంలో ఇలా ఉంటుందా అలా ఉంటుందా అని మనకు కొంచెం ఐడియా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోస్ మీకు హెల్ప్ అవుతాయి. సో అందుకని ఈ యొక్క అప్డేట్స్ అన్ని ఇస్తున్నాను అన్నమాట. ఇంకా నెక్స్ట్ మళ్ళీ నేను స్కానింగ్కి నెక్స్ట్ టైం వెళ్ళి దాని తర్వాత ఇంక ఎప్పుడు జాయిన్ అవ్వాలి ఏంటి అనేది తర్వాత బ్లాగ్లో మీకు తప్పకుండా షేర్ చేస్తాను నేను. ఈ వీడియోని కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఏమైనా సజెషన్స్ నాకు ఇవ్వాలి అనుకుంటే కనుక కామెంట్లో నాకు సజెస్ట్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీ విద్య.